ఇది వరకు ఎప్పుడు లేని విధంగా అఖండ సినిమా కోసం చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు దర్శకులు నటీనటులు అన్ని విభాగాల సిబ్బంది ఆసక్తిగా ఎదురుచూశారు దానికి కారణం కరోనానే కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకుల సినిమా థియేటర్లకు వచ్చి సినిమాలు చూడడం తగ్గిపోయింది సినిమాలు బాగున్నాయి అనే టాక్ వచ్చిన ప్రేక్షకులు థియేటర్కు రావడంపై ఆసక్తి చూపలేదు దీంతో సినీ ఇండస్ట్రీలో ఓ భయం పుట్టుకుంది ఇప్పటికే మొదలైన సినిమాలు పూర్తయిన సినిమాల పరిస్థితి ఏంటి అని దిగులు చెందారు అయితే సెకండ్ వేవ్ తర్వాత నాగ చైతన్య శేఖర్ కమల్ కాంబినేషన్లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి వసూలని సాధించడంతో ఒక్కొక్కరు తమ సినిమాలు విడుదల చేయడం మొదలు పెట్టారు అయితే భారీ చిత్రాలు ప్యాన్ ఇండియా స్థాయి సినిమాలు మాత్రం విడుదల చేయలేదు హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేషన్ కోసం చాలా రోజుల తర్వాత ఎదురుచూశారు ఈ క్రమంలో మొట్టమొదటిగా విడుదలైన అగ్ర హీరో సినిమా అఖండ ఈ సినిమా విడుదలకు ముందే సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరు చిత్రయనికు శుభాకాంక్షలు తెలిపి మూవీ విజయవంతం కావాలని కోరుకున్నారు ఈ సినిమా విజయవంతంపై ఇతర భారీ సినిమాల విడుదల ఆధారపడి ఉండడంతో అఖండ విడుదలపై ఆసక్తి నెలకొంది దానికి తోడు ఏపీలో సినిమా టికెట్ల ధరలు కూడా తగ్గడంతో సరైన వసూలు వస్తాయో రావో అని నిర్మాతలు భావించారు అయితే అఖండ సినిమా విడుదల ప్రేక్షకులు థియేటర్లకు భారీగా రప్పించి అందరిలో ఉన్న సందేహాలను పటాపంచాలు చేసింది ఏపీలో టికెట్ ధరలు తక్కువ ఉన్నప్పటికీ అఖండ భారీ స్థాయికి వసూళ్లు రాబట్టుకుంది అఖండ సినిమా ఇదివరకు బాలకృష్ణ నటించిన సినిమాల రికార్డును బద్దలు కొట్టడంపై బ్లాక్ బస్టర్ హిట్గా నిలవడం సినీ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది అఖండకి ఇచ్చిన ఊపుతో టాలీవుడ్లో మంచి ఫాలోయింగ్ పెరిగిందని చెప్పాలి వరుసబెట్టి అగ్ర హీరోలు నటించిన చిత్రాలు విడుదల అవుతూ ఉన్నాయి ఈ నెల పదిహేడున అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా కూడా విడుదల ఉంది అయితే తాజాగా విడుదలైన అఖండ సినిమా చూసి సినీ విశ్లేషకులు ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు ఇందులో భాగంగానే బాలకృష్ణతో ఎన్నో మూవీలో నటించిన టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారి ఈ యొక్క మూవీని చూసి తనదైన స్టైల్లో స్పందించడం జరిగింది బాలకృష్ణ గారు సినిమా చాలా అద్భుతంగా ఉంది ఇందులో మీ విజువల్స్ మీరు చెప్పిన డైలాగ్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మరీ ముఖ్యంగా తమన్ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది మీది బోయపాటి కాంబినేషన్ అంటే అది సూపర్ హిట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఇందులో మీ అగోరా గెటప్స్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తూ ఉన్నాయి ఈ సినిమా మరెన్నో రికార్డులు క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ మీరు ఇలాంటి మూవీలు మరెన్నో తీయాలని ఆ దేవుణ్ణి ఆశిస్తున్నాను అంటూ రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయని చెప్పాలి